కలర్ టెక్నిక్ మీదకి ఎక్కువ అంటే ఎక్కువ ఈ కార్యక్రమాన్ని మన జాతీయ గీతంతో ప్రారంభించబోతున్నాం. దయచేసి అందరూ నిలబడాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ నిలబడాల్సిందిగా కోరుతున్నాం. గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా జగజిత రంగా శుభ నామే భారత భాగ్య విధాతా Chief Executive Officer of Tata Stripe to grace the dais. Tata Stripe Chief Executive Officer Srimati Anita Rajan garini sadaranga vedika meedaku aahvanistunnam. Tata Stripe sambandhinchinatvanti peddalu chaala mandi naadu ucchinaru ee naati karyakramamlo palgontunnatvanti sodarulu sodarimalu anukukunta మన అతిథిగా వచ్చినటువంటి వర్షం మళ్ళీ హెలికాప్టర్లో ఏ విధంగా పోదామని భయం ఉన్నప్పటికీ కూడా వర్షం వస్తుంది కాబట్టి సంతోషంగానే ఉంది. ఈనాటి ఈ కార్యక్రమానికి సంబంధించి మన ఎంపీ గారు మిగతా సభ్యులందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది నా దగ్గరికి వచ్చినారు. వాళ్ళ పిల్లలను తీసుకొని బీఈ ఇంజనీరింగ్ పాస్ అయినారు, ఇద్దరు కొడుకు బిడ్డను తీసుకొని రావడం. ఇక ముందట ఉన్నది మా జమున నిన్న రాత్రి కూడా వచ్చి జాబ్ గురించి మీరేదని చూడాలి సార్. ఇంతకుముందు చెప్పినట్టుగా నేను కాదనేది అనలేను, తీసుకున్న దరఖాస్తు. కానీ నేను పంపించిన వివిధ కంపెనీలతో మాట్లాడినా వాళ్ళు కూడా కాదన్నారు. పాపం మంచిది రమ్మనండి అంటారు. పోయిన తర్వాత 9,000, 8,000, 10,000 జీతం తప్ప ఇంకేం లేదు. ఇంజనీరింగ్ చదవడానికి ఎంత కష్టపడ్డారు వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు. ఇటువంటి పరిస్థితి ఉన్నది. నేను ఇంజనీరింగ్ చదువులు మిగతా చదివిన వాళ్ళందరికీ భవిష్యత్తు లేదని నేను చెప్పడం లేదు. చాలా మెరిట్ ఉన్న వాళ్ళకు కొంతమందికి క్యాంపస్ సెలెక్షన్సే ఉంటాయి, ఒకరిద్దరికి వస్తే. కానీ మిగతా 100,000 మందికి 1,000 మందికి వచ్చే పరిస్థితి లేదు. అందుకోసమే స్కిల్ డెవలప్మెంట్ అనేది నైపుణ్యత కోసం వచ్చేటువంటి ఈ విద్య ఇది చాలా అవసరం. ఇది కేవలం నరేంద్ర మోడీ గారు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత 1.4 మిలియన్లకు యువతి యువకు 4 సంవత్సరాల్లో స్కిల్ ఇవ్వాలనేటువంటి ఆదేశం వాళ్ళు ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ గారి కన్నా ముందు కానీ మనకు అసలు స్వాతంత్రం రాకముందు కానీ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కానీ ఎవరైనా కూడా ఈ నైపుణ్య విద్య మనలో లోపిస్తుంది వివిధ కారణాల వల్ల. ఏ విధంగా ఇవ్వాలనేటువంటి ఆలోచన చేశారు చాలామంది. ఇప్పుడు మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకొని ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఇక్కడ మనం ప్రారంభం చేసినాం. అమ్మక్కపేట మాజీ సర్పంచ్ లేడు మలైన జ్ఞాపకం వస్తాడు పాపం. ఆయన బిల్డింగ్ కట్టడానికి చాలా బాధ అయింది, కష్టపడ్డాం, బిల్డింగ్ కట్టలేకపోయినాం.
జిఆర్ ట్రస్టు, జిఆర్ స్వామి గారి పేరిట ఈ నాలుగు కరీంనగర్ జిల్లాలో పునాదిరాయి నేను ఎంపీగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు వేసినా కూడా అవన్నీ కావడానికి 20 సంవత్సరాలు పట్టింది. నిరంతరం ఖర్చు దాని గురించి శ్రమించడం, ఎంత ప్రయత్నం చేసినా కూడా చివరికి రాయకల్లో, తర్వాత నాగారం మా ఊళ్ళో 2 పూర్తయినాయి. 100 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా పూర్తయింది. ఇది టాటా, ఇంతకుముందు మరి మన ఎంపీ గారు చెప్పినట్టుగా టాటా గారి ఆధ్వర్యంలో, ఆ సంస్థల ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి తప్పకుండా మనకు జాబ్ వస్తుంది. రామేశ్వరరావు గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు ఇంజనీర్ వస్తే నౌకరీ ఆయనకు ఒక 10,000 15,000 ఇస్తున్నాం. అదే ప్లంబర్ ట్రైనింగ్ తీసుకొని వస్తే ఆయనకు 30 నుంచి 50 వేల వరకు నౌకరీ వస్తుంది. ప్లంబర్ అంటే మనం నారాజు పడాల్సినటువంటి అవసరం లేదు. ప్లంబర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఎయిర్ కండిషన్ రిపేరర్ కానీ, వీళ్ళందరూ కూడా ఎంతో ఉద్యోగం, ఇంజనీరింగ్ కన్నా ఎక్కువ ఉద్యోగం వచ్చేటువంటి, ఎక్కువ శాలరీ వచ్చేటువంటి అవకాశం నాడున్నారు. కాబట్టి దీనికి సంబంధించి మనందరం ప్రయత్నం చేసి దీని ఒక పెద్ద సెంటర్గా చేయడానికి మీ యొక్క సహకారం ఇట్లా ఉంటుంది, సహకారం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఈ ట్రస్ట్లో చాలా శక్తి ఉంది. స్వామిగారు చాలా దీక్షతో రేపు పనిచేయబోతున్నారు. దేశవ్యాప్తంగా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 104 మిలియన్ల మందికి స్కిల్ ఇవ్వడానికి ఈనాడు కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉంది, నిధులు ఇవ్వడానికి రెడీగా ఉంది. మీరు ఏ దేశం చూసినా కూడా, జర్మనీ దేశంలో చూస్తే మనకి ఇప్పుడు ఎన్ని కాలేజీలు ఎన్ని ఉన్నాయో మెట్పెల్లో, ఈ విధంగా మొత్తం జిల్లావ్యాప్తంగా ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఉన్నాయి. దీనివల్ల ఏమి ఇటువంటి లేదు. అక్కడ జర్మనీలో మనకన్నా చాలా తక్కువ అక్కడ విద్యను చూసినట్టయితే, కానీ ఉపాధిలో మాత్రం బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళు. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన దాంట్లో, ఇన్నోవేషన్లో వాళ్ళు కానీ, ఇజ్రాయెల్ వాళ్ళు కానీ చాలా ముందు చూసుకుంటున్నారు. ఈనాడు ఇజ్రాయెల్ దేశాన్ని చూసి మనం అందరం అనుకుంటాం ఇజ్రాయెల్ దేశం అని. అక్కడ మనతో పోల్చుకుంటే, ఇక్కడ నా ముందు కనబడుతున్నటువంటి అబ్బాయిల అమ్మాయిలతో పోల్చుకుంటే అక్కడ పెద్ద విద్య అనేది ఉండదు ఎక్కువ. కానీ చిన్న చిన్న స్టార్టప్స్ ఉంటాయి, చిన్న చిన్న స్టార్టప్స్, ఇద్దరు ముగ్గురు కలిసి వ్యాపారం చేసుకోవడం. ఇది ప్రపంచంలో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి స్టార్టప్ల యొక్క సాంద్రత ఏ విధంగా ఉందో అంత మరే దేశంలో లేదు. ఆ స్టార్టప్స్ ఉన్నాయి, దాని తర్వాత ఇన్నోవేషన్, వాళ్ళ మనసులో ఉపయోగించి, మస్తిష్కాన్ని ఉపయోగించి కొత్త కొత్త విషయాన్ని కనుగొనడంలో మొత్తం ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నారు వాళ్ళు. నాకు బాగా జ్ఞాపకం, పేపర్లో చదివిన కొరుట్లో ఒక వ్యక్తి బాగా మద్యం సేవించి కారు నడిపితే ఆ కారు నడవకుండా ఉన్నాడు, వాడు కనుక్కున్నాడు. పాపం కనుక్కుంటే ఆయన స్టార్టప్ మొదలైందో లేదో నాకు తెలియదు, కానీ ఇటువంటి వాళ్ళ ఆలోచన అందరికీ ఉంది. కేవలం కొంతమంది చదువుకున్న వాళ్ళు కాకుండా ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి వాళ్ళ మనసులలో బ్రహ్మాండమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. మన గణేష్ పూజలు చేస్తున్నాం మనం. గణేషునికి 24 సబ్జెక్ట్స్ ఆయనకు తెలుసు. 24 ఒకేసారి 24, మనం సైన్సా, కెమిస్ట్రా, ఫిజిక్స్ అనుకుంటాం కదా, కానీ గణేషునికి 24 సబ్జెక్టులో ప్రావీణ్యత ఉండదు. ఒకేసారి డిఫరెంట్ డిసిప్లిన్స్లో చదివేటువంటి అవకాశం ఉంది. 24 సబ్జెక్టులే కాకుండా 64 కళలు ఆయనకు తెలుసు. గణేషునికి ఏ విధంగా తెలుసో మన పిల్లలందరికీ కూడా అంత శక్తి ఉన్నది. కానీ దాన్ని బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతైనా దానికి మనం ప్రయత్నం చేయాలి. ఒక్కసారి ఇక్కడ ఈ స్కిల్ డెవలప్మెంటు ఇటువంటి అన్నీ కూడా మనం ప్రారంభం చేసుకున్నట్టయితే, ఇంతకుముందు రామేశ్వరరావు గారు అన్నారు ప్లంబర్ ట్రైనింగ్ ఇచ్చి మీరు ఇక్కడ ఉన్నటువంటి వెంకట్రావుపేటలో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంలో ప్లంబర్ ట్రైనింగ్ మీరు ఇప్పించినట్టయితే నేను 1000 మందిని అయినా తీసుకుంటాను ఒకరికన్నా, అంత కొరత ఉంది. వాళ్ళకు దాదాపు 30 నుంచి 50 వరకు జీతం ఉంటుంది ప్లంబర్. చాలా కంపెనీలు చూస్తున్నాయి. ఇది మీకు ఒకటి చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు మెట్టుకెళ్ళకి ఎప్పటికి వచ్చేది, వచ్చినప్పుడల్లా నాకు అన్ని దరఖాస్తులు ఇచ్చేది. దరఖాస్తులు తీసుకునేవాడిని నేను, తీసుకునే పక్కలకి ఇచ్చేది, పోయినాక చదువుకునేదాన్ని. నేను వచ్చినప్పుడు ఒక ఆయన మంచిగా బాగానే ఉండే, కొంచెం బట్టలంతా మాసిన బట్టలతో మొట్టమొదటి వచ్చేది, నెంబర్ 1 వచ్చి నాకు దరఖాస్తు ఇచ్చి చక్కగా పోయేటోడు. ఏమైనా అడుగులేదు, ఏం లేదు, చక్కగా పోయేటోడు అంతే దరఖాస్తు ఇచ్చి. ఇట్లా చూసినా ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా ఆయన వచ్చాడు, పోడు, ప్రతిసారి వచ్చాడు పాపం ఆయన.
ఎప్పుడు కూడా నువ్వేంది మనం ఎమ్మెల్యే అయినావు మీకు ఓట్ చేస్తున్నావు నాకు నౌకరీ ఇస్తావు ఏం లేదని ఏం లేదు. ఆయన అప్లికేషన్లో చేసేది అయ్యా నాకు ఒక నౌకరీ ఇవ్వండి, ఏదైనా ఒక నౌకరీ ఇప్పించండి, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించండి, ప్రభుత్వమే కావాలని ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించడం ఉండేది. దాని తర్వాత మళ్ళీ మంత్రి అయినాక కనపడలేరు నాకు ఎందుకు అనుకున్నా. ఒకసారి నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఈ సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ యొక్క ఎగ్జిబిషను ఖతార్లో జరిగింది, దోహాలో జరిగింది, ఖతార్ యొక్క క్యాపిటల్. దోహాలో దొరికితే నన్ను హోమ్ మినిస్టర్ నుంచి భారత ప్రభుత్వం అక్కడికి పంపిస్తే నేను పోయినాను. అక్కడ హోంమంత్రి నాకు ఎస్కార్ట్గా ఉండే, ఆయన హోటల్ తీసుకుపోయిన తర్వాత చాలామంది ఉన్నారు తెలుగు వాళ్ళు అక్కడ. సార్ ఇవాళ రాత్రి మీరు ఇక్కడ డిన్నర్ చేయాలి, మేము తెలుగు వాళ్ళని ఏర్పరుస్తాం. అందులో మరి ఆయన చాలా దొడ్డు కోటు టైకి కట్టుకొని వచ్చాడు దగ్గరికి. సార్ ఇక్కడ నేను చాలా పలుకుబడి ఉన్నాను, నాకు ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ఖతార్లో ఇక్కడ లోకల్లు తక్కువ ఉన్నారు, బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎక్కువ సార్, ఈ అరబ్ కంట్రీస్ అంతే ఉంటుంది, ఇక్కడ సెటిలర్స్ ఎక్కువ, వాళ్ళ యొక్క పాపులేషన్ ఎక్కువ, వాళ్ళు తక్కువ ఉన్నారు. సాయంత్రం మీకు ఒక భోజనం అరేంజ్ చేస్తామంటే నేను అనుకుంటున్నా ఎక్కడో చూసాడు ఆయన, నువ్వు ఎక్కడో చూసాను అనుకుంటున్నాను నేను. దాని తర్వాత సాయంత్రం ఆయన చెప్తుండే, సార్ ఇప్పుడు ఖతార్లో మన ప్రాంతం చూసుకుంటాం కదా సార్, అక్కడ నెక్సలైట్ బాధితులు ఇక్కడనే, మిగతా పోలీస్ వాళ్ళ బాధితులు ఇక్కడనే, అందరు ఇక్కడికి వచ్చి మంచిగా టైలరింగ్ పని ఏదో పని చేసి బతుకున్నారు సార్ అన్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. నాకు ఎప్పుడు నేను వచ్చేటప్పుడల్లా నాకు దరఖాస్తు ఇచ్చి నాకు ఒక్క గవర్నమెంట్ జాబ్ ఒకటి ఇప్పించడం ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన. ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ ఆయన బ్రహ్మాండంగా కార్పెంటరీ వర్క్ చేస్తున్నారు. ఆయన కార్పెంటరీ వర్క్ చేసి అక్కడ కొత్త కొత్త భవనాలు వచ్చినాయి, దానివల్ల ఎంతోమంది బయట వాళ్ళని తీసుకుని వచ్చి ఆయన ఒక కోటీశ్వరుడు అయిపోయినాడు. ఎందుకైనాడు ఆయన, ఆయన కుటుంబం భారతీయ సంస్కృతి పరంపరలో ఉన్నటువంటి వృత్తి ఉందో, మనం ఈనాడు స్కిల్ స్కిల్ అంటున్నాము, ఆ స్కిల్ అక్క ఆ పరంపరనే అది. ఈనాడుకు ఆయనకు ఉన్నటువంటి ఆ స్కిల్ డెవలప్మెంట్ శ్రమశక్తి కానివ్వండి, అప్పుడున్నటువంటి సాంప్రదాయక సుగంధాన్ని మన కార్మికులు మన వాళ్ళందరూ కూడా విశ్వవ్యాప్తంగా విస్తరింపజేస్తున్నారు, దాన్ని మనం గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఒకటే కాకుండా వందల మందికి ఆయన అక్కడ జాబులు ఇప్పించినాడు. ఆయన సరే తెల్లారి పోయేటప్పుడు ఎయిర్పోర్ట్ దానికి వచ్చి ఏదో సార్ నాకంటే నౌకరి అప్పుడు ఇప్పించలేదు, నౌకరి ఏందనే సార్ సర్కారు నౌకరి, మీ వాళ్ళు ఇంకెవరిని అవి కూడా అడిగితే చెప్పండి సార్ నేను వాళ్ళకి ఇప్పిస్తాను నౌకరి అన్నాడు ఆయన. అప్పుడు నాకు ఎంత అవమానం కావాలి, మీరు పంపించండి సార్ డబ్బులు మేమే పంపుతాం, పంపించి టికెట్ తీసుకురండి, ఇక్కడ బ్రహ్మాండమైన అవకాశం ఉందని. అంటే కేవలం కార్పెంటరీ వల్ల ఒక స్కిల్, ప్లంబర్ కానీ ఇప్పుడున్నటువంటి ఎలక్ట్రీషియన్స్ కానీ ఇంకా ఎన్నో రెఫ్రిజిరేటర్స్ ఎన్నో ఉన్నాయి, ఇవన్నిటిని కూడా మనం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈనాడు సిఎస్ఆర్ అనేది వచ్చింది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక చట్టం తీసుకొచ్చినాను. దానిలో ఏ కంపెనీ అయినా కూడా వాళ్ళ లాభాల్లో 2% ఖర్చు పెట్టాలి ఈ స్వచ్ఛంద సంస్థల కోసం. 2% ఖర్చు పెట్టాలంటేనే వేలాది కోట్ల రూపాయలు ఆ డబ్బు వచ్చేటువంటి అవకాశం ఉంది మనకు, దాన్ని మనం ఉపయోగించుకోవాలి. సిఎస్ఆర్ఏ కాకుండా ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా మన సంస్కృతి పరంపరలో ఉన్నది, మన సాంప్రదాయంలో ఉంది. ఇవన్నీ ఆలోచించుకున్నట్టయితే మనం ఇటువంటి సంస్థలు ముందు తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుందని. మీరందరూ కూడా మనందరూ భోజనం చేస్తున్నట్టున్నారు, చాలామందికి భోజనం కూడా ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు. మీరందరూ భోజనం చేసి మేము మీ ఇళ్ళకి పోవచ్చు. ఈనాడు ఇటువంటి అవకాశాన్ని నాకు కలిగించి చాలా సంవత్సరాలైంది మేము రాక, కానీ నా మనసులో ఉండే ఏ విధంగానైనా ఈ బిల్డింగ్ పూర్తి చేయాలనేది. ఇక ఇంకొక్కటే ఇల్లంత గుంటలో ఉన్నది, ఇల్లంత గుంటలో అక్కడ దాత పాప నర్సయ్య యాదవ్ ఆయన భూమిని ఇచ్చినాడు, బిల్డింగ్ కూడా కట్టుబడిస్తున్నాం. ఇప్పుడు అదొక్కటి హ్యాండ్ ఓవర్ చేస్తే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ 4 స్కిల్డ్ ఈ కేంద్రాల లోపల వందలాది వేలాది మంది వాళ్ళు తమ భుజస్కంధాల్లో నిక్షిప్తంగా దాగినటువంటి శ్రమశక్తిని బయటకు తీసుకురావడానికి, వాళ్ళ మేధస్సులో దాగినటువంటి బ్రహ్మాండమైన ఇన్నోవేషన్ క్రియేటివిటీని ముందు తీసుకురావడాని కోసం మరి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ అన్ని కూడా మరి ముందుకు వస్తాయని నేను అప్పుడే నాకు హృదయపూర్వకమైన ఈ రాజకీయాలు ముఖ్యం కాదు, ఇక్కడ మనకు సమాజానికి సేవ ఏ విధంగా చేస్తామనేటువంటిది అది ప్రధానంగా ఉండాల్సినటువంటి అవసరం అందరూ చేస్తున్నారు. మీరందరూ కూడా దీనికి తోచిన విధంగా సహాయం చేసి లేకపోతే తను రిక్రూట్ చేసి వీళ్ళు ఏ విధంగా కొత్త కొత్త ఏ స్కీమ్స్ రావాలని మీరు వారితో అంత వారితో డిస్కస్ చేసి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని మీ అందరినీ కోరుతూ సెలవుతీసుకున్నాను. నమస్కారం. సో ఇది మనం పాజిటివ్గా తీసుకోవాలి అండ్ అందరినీ జాతీయ గీతం కోసం నిలబడవలసిందిగా కోరుతున్నాం.
రాజేశ్ అటు రాజేష్.